నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే లీడర్ల మధ్య ఉన్నటువంటి మనస్పర్తలు కానీ అపోహలను తొలగించేందుకు ఆయన నడుం బిగించినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. అందుకోసం సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరి సహకారం తీసుకుంటూ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ హాజరయ్యారు. దీంతో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం బేషిజాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారనే చర్చ ఇవాళ పార్టీలో ప్రధానంగా జరుగుతోంది. దీంతో ఇవాళ వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళలేదు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షల్లో కూడా సీఎం ఇంట్లోనే జరిగాయి. అక్కడికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులైనా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి హాజరయ్యారు. కానీ భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతల సమావేశం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. ఆయన తన సీఎం స్థాయి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆ సమీక్ష సమావేశానికి స్పష్టంగా వెళ్ళినట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రేవంత్ అక్కడికి వెళ్ళడం వెనుక కొత్త స్ట్రాటజీ ఉందనే ప్రచారం ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్గా వినిపిస్తుంది. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం బేస్జాల్ లేకుండా పనిచేస్తామని ఒక సంకేతాలు ఇచ్చేందుకే స్వయంగా ఆయన వెళ్ళారనే చర్చ జరుగుతోంది. మునుగోడు బై ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఆ పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి రేవంత్ పైన ఘాటైన విమర్శలు చేశారు. ఆ విషయాలను కూడా మనసులో పెట్టుకోకుండా కేవలం పార్టీ విజయం కోసం తన పైన ఉన్నటువంటి విమర్శలు చేసినటువంటి లీడర్ ఇంటికి వెళ్ళి మరీ రేవంత్ వెళ్ళడం ఇవాళ పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేస్తుంది. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఆ జిల్లా లీడర్లు తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి విషయం, మరోవైపు ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ టికెట్ వారికి ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. గతంలో ఆ సెగ్మెంట్లో ఎంపీగా పనిచేసేటువంటి అనుభవం, అక్కడ పార్టీతో క్యాడర్తో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలని కూడా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున లాబింగ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే మొన్నటి వరకు ఎంపీగా పనిచేశానని తను సూచించినటువంటి లీడర్కే టికెట్ ఇవ్వాలని కూడా మంత్రి వెంకటరెడ్డి కూడా ప్రయత్నాలు చేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి. కానీ అధిష్టానం ఆ ఇద్దరు లీడర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి టికెట్ కట్టబెట్టేటువంటి పరిస్థితి. దీంతో అక్కడ చామల విజయం కోసం బేస్జాలను పక్కన పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఇంటికి పయనమయ్యాడు, చర్చలు జరిపారు. అక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులతో చర్చలు జరిపారు. వచ్చే వారం నుంచి కూడా ఇక క్షేత్రస్థాయిలో మొత్తం ముఖ్య నేతల సమావేశం నిర్వహించేందుకు కూడా పార్టీ ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కొడంగల్లో నిర్వహించినటువంటి పార్టీ లీడర్ల సమావేశానికి కూడా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో వంశీచంద్ర రెడ్డి విజయం కోసం కూడా కొడంగల్ సెగ్మెంట్లోనే భారీ మెజారిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ జిల్లాల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం కొంత ముఖ్య నేతల సమావేశం నిర్వహించి సాయంత్రం పబ్లిక్ మీటింగ్స్లో కూడా హాజరయ్యేందుకు ఇప్పటికే షెడ్యూల్స్ తయారు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా విజయం కోసం ఎంత పెద్దవాళ్ళైనా ఈయన స్థాయి పక్కన పెట్టి బేసిజాలు కేవలం ఆయన గతంలోనే చెప్పాడు, పార్లమెంట్ ఎన్నికల ముందే చెప్పాడు స్పష్టంగా, నేను ఇక సీఎం కాదు పీసీసీ అధ్యక్షుడిగానే రాజకీయం చేస్తానని చెప్పాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ ఆ దిశగానే రాజకీయం చేస్తూ ముందుకు కదులుతున్నాడు. కేవలం పార్లమెంట్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా 14 సీట్లు ఎట్లా కొట్టాలి, బీఆర్ఎస్ని ఎట్లా ఓడించాలి, మరోవైపు రాహుల్ని ప్రధానం చేయడం లక్ష్యంగానే వాళ్ళు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నాడు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి బేసిజాలు పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తే మరి ఆ సమావేశానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు వెళ్ళలేదు అనే చర్చ ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఆయన కూడా నిర్దేశించినటువంటి వ్యక్తి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను శాసించే వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినప్పటికి కూడా సోదరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మీటింగ్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు గైర్హాజరయ్యారనే చర్చ ప్రధానంగా ఇవాళ కొనసాగుతోంది. సో ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్గా లేరు. ఇక్కడ హైదరాబాద్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆయన నియోజకవర్గం హైదరాబాద్లోనే ఉన్నారు. వేరే అధికారిక కార్యక్రమాలు కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. మరి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఏమైనా కొంత కినుకుందా వెంకటరెడ్డికి, ఇట్లా అనేక సందేహాలు అయితే వస్తున్నాయి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తాడని మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ ఆయన మాత్రం ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు, మీరు కనుక గెలిస్తే
నేను దేనికైనా సిద్ధం అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలకు అధిష్టానం ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ గెలుపు బాధ్యతలంతా కూడా రేవంత్ రెడ్డి స్వయంగా భుజానికి ఎత్తుకున్నాడు అన్ని నియోజకవర్గాల్లో. మరోవైపు చేరికల విషయంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి తనదైనటువంటి స్టైల్లోనే ముందుకు పోతున్నాడు. ఏ ఒక్క సీనియర్ మంత్రులకి ఏ ఒక్క నేతకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని దున్నేస్తున్నాడు రాజకీయంగా అని చెప్పాలి. సో రేవంత్ నయా స్ట్రాటజీ పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.